శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, కుటుంబ స్థానంలో రాహు చతుర్థంలో బుధాదిత్య యోగం, ఉచ్చస్థితిలో బుధుడు ఉండడము, అదేవిధంగా పంచమంలో గురువు ప్లస్ శుక్రుడు ఉండడం ఒక యోగము. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ సప్తంలో శని, అష్టంలో కుజకేతువులు ఉన్నారన్నమాట. ఇక్కడ ఏంటవుతుందంటే ఈ చతుర్థంలో ఉన్న బుధాదిత్య యోగంలో మనం తీసుకున్నప్పుడు అంటే వీళ్ళకి ప్రత్యేకించి బుధుడు రవి కలిసి ఉంటే వ్యాపార రంగంలో ఉన్నతమైన స్థాయి తీసుకుంటున్నాడు. చతుర్థంలో ఉండడం, లగ్నాధిపతి చతుర్థంలో రవితో కలిసి ఉండడం ఒక యోగం చెప్తాం. ఇక్కడ ఒక పాయింట్ కూడా వస్తుంది. ఇక్కడ రవి అనేవాడు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అస్థా నక్షత్రం 2వ పాదం మీద, బుధుడు అనేవాడు మనకి ఏంటంటే అస్థా నక్షత్రం 4వ పాదం మీద ఉన్నాడు. అంటే బుధుడు 4లో ఉన్నాడు, రవి 2వ పాదంలో ఉన్నాడు, ఇంకా 4కి రాలేదు వాడు. అంటే రవి అనేవాడు బుధుడిని టచ్ చేయలేదు, ఇంకా టచ్ చేయకుండా ఉన్నాడు. బుధుడిని కానీ టచ్ చేస్తే బుధుడికి స్ట్రెంగ్త్ పడిపోతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొంత దూరంగానే ఉన్నాడే కాబట్టి చక్కగా కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా పడుతుంది. అంటే ఇక్కడ ఇది భాద్రపద మాసం అనే ఆలోచన దాటి అనుకోకుండా, అంటే 15 రోజుల్లో 12 రోజులు భాద్రపద మాసం ఉంటున్న తర్వాత ఆశ్వీజ మాసం వస్తుంది కాబట్టి ఈ భాద్రపద మాసం అనే ఆలోచన కూడా పెట్టుకోకుండా ఏదైనా ఒక మంచి పని చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే ఏంటంటే ఒక శ్రీకారం చుట్టడానికి వ్యాపారానికి అది సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. ఇది రవి ఎప్పుడైతే బుధుడిని దాటి ముందుకెళ్తాడో బుధుడి యొక్క బలం తగ్గిపోతుంది. ఇక్కడ తగ్గిపోతే వ్యాపార బలం తగ్గిపోయే అవకాశం ఉంది. కొత్త కొత్త వెంచర్లు చేసేటప్పుడు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం, ఫిలిం ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా లఘు పరిశ్రమలు, బంగారము వెండి వ్యాపారం, బట్టల వ్యాపారము, అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించినవి, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించినవి, ఎటువంటి వ్యాపారం అయినా సరే వ్యాపారం అనే ఆలోచనతో చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళందరికీ ఈ లాంగ్ టర్మ్ కాన్సెప్ట్లో దృష్టిలో పెట్టుకుని కానీ ఏదైనా శ్రీకారం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేం కనిపించదు, కానీ ఈ 15 రోజుల తర్వాత కనిపిస్తున్న వాళ్ళకి ప్రస్తుతానికి అయితే కనిపించదు. కానీ గురుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి దాంతోపాటు శుక్రుడు కూడా ఉన్నాడు, రాజయోగం ఇచ్చే శుక్రుడు పంచమంలోనే ఉన్నాడు కాబట్టి సంతానానికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సంతానం అనేసరికి పిల్లలకి ఏదైనా అబ్రాడ్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వచ్చు. పిల్లలు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని మీ జాతక బలంలో పంచమ స్థానం బాగుంది కాడికి వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఒక శుభార్థలు, తర్వాత ఏదైనా ఒక మ్యారేజ్ విషయంలో కానీ ఏమైనా అనుకుంటే అది ఒక అడుగు ముందుకెళ్ళచ్చు. భాద్రపద మాసమే కదా అని కాకుండా ఒక మాటలు బొమ్మలుగా చూపులు కాకపోయినా మాటల ద్వారా కొంచెం ముందుకు వెళ్ళే మంచి అవకాశాలు వచ్చే స్థితి కనబడుతుంది. ఇది ఇలాగుంటుండే కానీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే గణపతి యొక్క ఆరాధన అనేది కొంత చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఈ వృషభ రాశి వారి, మిథున రాశి వారికి ఈ గణపతి ఆరాధన చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో ఈ యొక్క 15 రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఏవైతున్నాయో అవి కూడా నలిఫై అయ్యి రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.